Tang Bike. Let's go! Come on, my home new is on Rico. Welcome to my home! Come on, come on! Ivani ento meeku prathi okati share chestunnanu. Okay? Let's start with this. And ee photo frame na first photo frame. And ఇది ఎప్పుడు దిగానంటే మోస్ట్లీ ఎల్కేజీ క్లాస్ లో ఉన్నప్పుడు దిగాను. ఇది నాకు గోపికమ్మ గెటప్. ఇది మొత్తం గెటప్ అంతా రెడీ చేసి నేను అన్న మా పెద్దమ్మనే, అంటే నేను షార్ట్ కట్ లో పెద్ద అని పిలుస్తాను. సుప్రభాతం. మా అమ్మ పొద్దున్నే సుప్రభాతం పెడుతుంది. ఈ సుప్రభాతం కాదు, నేను లేట్ గా లేస్తే ఆ సుప్రభాతం పెడుతుంది. సో అందుకోసమే తొందరగా లేవాలి అనేసి లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ చూడండి మా పెద్ద పప్ప. పెద్ద పప్ప అంటే పెద్ద అంటే పెద్దమ్మ, పప్ప అంటే పెద్ద నాన్న. నాకు వాళ్ళని నాన్నే ఇష్టంగా పిలవాలి ఎప్పుడు అనిపిస్తుంది. చిన్నప్పుడు అంటే పెద్ద నాన్న పెద్దమ్మ అని పిలువు ఒకసారి ఒకసారి అని అంటారు, కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను పెద్ద పెద్ద పప్ప అంటేనే వీళ్ళకి కూడా ఇష్టం. అండ్ వీళ్ళు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు పెద్ద అండ్ పప్ప అంటే ఎలా అంటే లైఫ్ లో ఇంకా నాకు ఫేవరెట్ పర్సన్స్ అంటే వీళ్ళే. అండ్ నెక్స్ట్ ఇది చూడడానికి డిఫరెంట్ గా ఉంది కదా. సో ఇప్పుడు నా ఫ్యాన్స్ తీసుకొచ్చారు. ఇది చూడండి నా ఫ్యాన్స్ తీసుకొచ్చారు. ఇది 9th క్లాస్ అక్కడ తీసుకొచ్చారు. మా ఇంటికి వచ్చేసి ఇది ఇచ్చారు నాకు. అది కింద గేట్ దగ్గర నన్ను రమ్మన్నారు. నో ఐ కాంట్ డూ ఇట్ అనేసి నేను వెంటనే ఇంట్లోకి వచ్చేసాను. వాళ్ళు వెంటనే ఇంటికి వచ్చేసి ఈ గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళారు. ఇది నీకు ఒక మెమోరీగా ఉంచుకో మేము ఇచ్చినట్టు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ చెప్పా. నెక్స్ట్ చూడండి దీనికి సారీ మిగిలిన చూపించాలి. అదేమో మా అన్నయ్య చిన్నప్పుడు వాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు, అప్పుడు ఇలా ఉన్నాడు. నెక్స్ట్ ఇది మా పెద్ద అండ్ పప్ప. ఇది మా పప్ప ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇవి నా ప్రైజెస్ అని. ఇదేమో పద్మమోహన్ అవార్డు టీవీ అవార్డ్స్ 2019 అప్పుడు నాకు ఈ అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ టీవీ సీరియల్స్ అనేసి. నెక్స్ట్ ఇది మ్యాక్స్ లిటిల్ ఐకాన్ బెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ లో నేను సెకండ్ వచ్చాను దాంట్లో. ఈ ప్రైజ్ నాకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది డ్రామా జూనియర్స్. డ్రామా జూనియర్స్ హీరోయిన్ మెటీరియల్ ఆఫ్ డ్రామా జూనియర్స్ అనేసి నాకు ఈ ప్రైజ్ వచ్చింది. ఇది ఒక మెమోరీ. ఈ 3 ప్రైజెస్. అండ్ నెక్స్ట్ ఇది మీకు ఇది చూడండి. యాక్చువల్లీ నాది సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ కదా. సో ఇది 2018 అండ్ అప్పుడు 3rd క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ రన్నింగ్ లో వచ్చింది. ఇండిపెండెన్స్ డేకి ఇచ్చారు నాకు. స్పోర్ట్స్ పెట్టారు అప్పుడు. సో దాంట్లో నేను రన్నింగ్ లో ఫస్ట్ వచ్చాను. ఇది నేను క్లాస్ టాపర్. 3rd క్లాస్ లో క్లాస్ టాపర్ వచ్చాను. అప్పుడు నేను అయితే చాలా హ్యాపీ. ఇంకా ఐఎమ్ వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ టు మై టీచర్స్ ఎందుకంటే నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వకపోయినా మళ్ళీ నా కోసం ఎగ్జామ్స్ పెడుతున్నందుకు. నేను షూట్ లో బిజీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయలేను కాబట్టి స్కూల్కి వెళ్ళేసి నా టీచర్స్ ఎగ్జామ్స్ అటెండ్ చేస్తారు నా కోసం. సో నా టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు కదా. లవ్ యూ టీచర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ మోర్ అండ్ మోర్. నెక్స్ట్ ఇది కేరళ ఏం హై స్కూల్. నేను కేరళ స్కూల్లో చదివాను. అప్పుడు స్పోర్ట్స్ పెట్టినప్పుడు నేను దీంట్లో సెకండ్ వచ్చాను. దీంట్లో కబడ్డీలో. సో ఈ ప్రైజెస్ అని నాకు స్పోర్ట్స్లో మళ్ళీ క్లాస్ టాపర్లో వచ్చాయి. అండ్ నెక్స్ట్ టీమ్ మా డాడీ టీవీ 8 ఇయర్స్ బ్యాక్ కొన్నారు. ఇంకా ఈ టీవీ ఇలానే ఉంచుతున్నారు సోనీ టీవీ. అది ఎప్పుడు చేంజ్ చేస్తారా నేను వెయిటింగ్. చూద్దాం ఎప్పుడు చేంజ్ చేస్తారో. నేను చెప్తాను కదా ఇది కూడా ఫస్ట్ ఇది గోపికమ్మ అనేసి అక్కడ కూడా చూసుకుంటాను కదా. సో ఫస్ట్ అది గోపికమ్మ. అండ్ నెక్స్ట్
ఇది మా చిన్ననేది కానీ ఇప్పుడు ఆ చిన్ననే లేదు, కానీ మేము మెమొరీగా ఇలా ఉంచుకున్నాము. నాకు అందరు ఇంపార్టెంట్ అందుకోసం. నెక్స్ట్ క్లాస్ ఈ ఫస్ట్ క్లాప్ మ్యాథ్స్ క్లాప్ నేను అంటే మ్యాథ్స్ లో మ్యాథ్స్ ఫ్యాషన్ ఫ్యాన్సీ డ్రెస్ లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు నేను విన్ అయ్యానని చెప్పాను కదా. సో డాన్స్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కి ఇది వచ్చింది నాకు, దీంట్లో విన్ అయ్యాను. అండ్ నెక్స్ట్ కప్ ఇది మా బాబా ఇచ్చారు చిన్నప్పుడు, అంటే డ్రామా జూనియర్స్ లో ఉన్నప్పుడు ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని నా కప్ మీద వేయించి నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఈ కప్ మమ్మీ డాడీది, వీళ్ళది హాట్ వాటర్ పోస్ట్ వాళ్ళ ఫోటో వస్తుంది ఈ కప్ పైన. ఇంకా నెక్స్ట్ డ్రామా జూనియర్ సీజన్ 1 లో ఇదైతే నాకు మెమొరీ చాలా మంచి మెమొరీ. చిన్నప్పుడు ఈ కప్ లో నేను ఎక్కువ మిల్క్ ఇలా తాగేదానంట, అందుకోసమే మా మమ్మీ నాకు మెమొరీగా ఉంచారు. నెక్స్ట్ ఫార్మల్ లో ఫోటోషూట్ చేసినప్పుడు చిన్నప్పుడు డ్రామా జూనియర్స్ లో ఉన్నప్పుడు, ఇది డ్రామా జూనియర్స్ లో బిందెల స్కిట్ చేసినప్పుడు, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫోటో, అందుకే మెమొరీగా ఇవన్నీ మెమొరీగా పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ కెన్ వి గో టు అదర్ ఫోటోస్. ఫస్ట్ అడ్రస్ ఫోటో అయితే నాకు ఫ్రమ్ గ్యాలరీ 143 అనే పేజ్ నుంచి గిఫ్ట్ గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద ఆయిల్ పెయింట్, ఐ లైక్ దిట్ సో మచ్. నాకు మా అన్నయ్య లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ గా ఈ ఫోటో ఫ్రేమ్ మొత్తం ఇలా డ్రిక్స్ గా ఫోటోస్ ఇలా పెట్టించి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు నా బర్త్డేకి. ఇదని నాకు మెమొరీ ఇది కొంచెం చూడండి, ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ అప్పుడు మా మమ్మీకి డాడీ గిఫ్ట్ ఇచ్చారు కార్. అండ్ ఇది ప్రియాంక అక్క అండ్ మెరీనా అక్కతో, అండ్ ఇది చూడండి మమ్మీ తోటి, ఇది మా అన్నయ్య తోటి. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చి చూడండి పెద్ద పెద్ద అండ్ పెద్ద నాన్న అని చెప్పాను కదా, పప్ప అండ్ పెద్ద వాళ్ళది ఒక మెమోరీ అని చెప్పాను కదా, పేరెంట్స్ కంటే ఎక్కువ వాళ్ళు, ఐ లవ్ దెమ్ సో మచ్ అని. సో ఇది మా లీవింగ్ ఏరియా, ఫ్రీ టైంలో టీవీ చూస్తాము మూవీస్ చూస్తాము అండ్ వర్క్ కూడా ఇక్కడ కూర్చుంటాం సోఫాలో కూర్చొని. అండ్ వి విల్ ప్లే హియర్ ఓన్లీ. నెక్స్ట్ దిస్ ఇస్ అవర్ ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్ అనేది నాకు చాలా ఇష్టం. దిస్ ఈస్ అవర్ వాటర్ ప్యూరిఫైర్. అండ్ ఈ కబోర్డ్ లో అయితే మమ్మీకి ఏదన్నా సంబంధించిన ఎక్కున్నారో అదంతా నాకు తెలియదు. అండ్ దాంట్లో ఇంగ్రీడియంట్స్, ఇది మా డైనింగ్ ఏరియా మొత్తం, ఇదంతా కబోర్డ్స్ లైక్ అన్ని దీంట్లోనే సామాన్లు పెట్టేస్తాం. నెక్స్ట్ అది మా వాష్ బేసిన్ ఏరియా. నెక్స్ట్ ఇదంతా బాల్కనీ, బాల్కనీలో లైక్ ఈవినింగ్ టైంలో ఇక్కడ స్పెండ్ చేస్తాం చాలా. నెక్స్ట్ కెన్ వి గో టు బెడ్రూమ్, కమ్ ఆన్. ఇది ఇదైతే మమ్మీ డాడీ బెడ్రూమ్, అదైతే నాది అన్నయ్యది బెడ్రూమ్. అండ్ యాక్చువల్లీ నేను ఆ టెడ్డీ బియర్స్ గురించి చెప్పాను. సో ఫస్ట్ ఆ టెడ్డీస్ అంటే నాకు యాక్చువల్లీ టెడ్డీ స్టోరీస్ అంటే ఇష్టం ఉండదు, కానీ నేను ఎప్పుడైనా ఆడుకుంటాను అనేసి పెద్ద నాకు అన్ని కొనిస్తారు టెడ్డీ స్టోరీస్. సో అదొక మెమొరీ, అంటే నాకు పెద్ద కొనిచ్చిన అదొక మెమొరీ. నెక్స్ట్ ఇది బెడ్రూమ్, తెలుసు కదా బెడ్రూమ్. ఆ ఫోటో ఫ్రేమ్ అన్నారా, ఆ ఫోటో ఫ్రేమ్ నేను డాడీ మమ్మీ అండ్ ఇది అంటే మమ్మీది ఉన్న డాడీ బెడ్రూమ్ లోనే ఉంటుంది. సో ఇదొక వాళ్ళకి మెమొరీగా. సో ఇది వార్డ్రోబ్, వార్డ్రోబ్ లో ఏముంటాయండి డ్రెస్సెస్ ఉంటాయి, మమ్మీ డాడీ కంటే నాయే ఎక్కువ ఉంటాయి డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, ఇలా చూసుకుంటూ ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇది డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఎప్పుడైనా రెడీ అవ్వచ్చు అలా కదా. సో నెక్స్ట్ ఇది మేకప్ బాక్స్, మేకప్ బాక్స్ నేను ఈవెంట్ కి వెళ్ళినప్పుడు మెయిన్ ఇది, ఎందుకంటే మేకప్ మెటీరియల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి కదా, ఎక్కడికైనా షూట్ కి వెళ్ళినప్పుడు కూడా. సో నెక్స్ట్ కెన్ వి గో టు కిచెన్, కమ్ ఆన్. ఇది కిచెన్, అయినా కిచెన్ తో నాకు ఏం సంబంధం లేదు, మీరు లాక్డౌన్ వీడియోలో చూసే ఉంటారు కదా. సో కిచెన్ అంటే తినడం నాకు అంతే. సో అలాగే
జగతి. This is our bedroom. And ఇది నా చిన్నప్పటి పియానో, అంటే మెమొరీగా ఉంచారు. ఇంకొకటి ఇది రేడియో ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ మ్యూజికల్ రైమ్స్ బుక్, అండ్ ఇది రైమ్స్ ఉంటాయి ఇట్లా. ఇదంతా నా మెమొరీ మొత్తం చిన్నప్పటి నుంచి నా మెమొరీ, మా మమ్మీ మొత్తం మెమొరీగా ఉంచాను. సో నెక్స్ట్ ఇది అది నా బుక్స్. నా బుక్స్ ఇక్కడికంటే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు షూట్స్ ఎక్కువ కాబట్టి హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నాం. నెక్స్ట్ రైస్ బ్యాగ్స్ అంటే మా తాతయ్య మా పొలం నుంచి వెళ్ళి రైస్ బ్యాగ్స్ పంపిస్తారు. నెక్స్ట్ ఇది ఇదంటే లగేజ్ బ్యాగ్. లగేజ్ బ్యాగ్ అంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు లగేజ్ మొత్తం తీసుకునే పెట్టేసి తీసుకుంటాం. ఇది నాది అనేది బెడ్, అండ్ దాంట్లో వార్డ్రోబ్ లో నార్మల్గా తెలుసు కదా, దాంట్లో మా ఇంకా అంటే డ్రెస్సెస్ అండ్ ఫుల్గా మొత్తం డ్రెస్సెస్ ఉంటాయి. ఇది నాది, ఇది నా కబోర్డ్ అండ్ ఇది మా అనే కబోర్డ్. నెక్స్ట్ ఇది దీవా. This is our bedroom. So, మా హోమ్ మీక్ నచ్చిందని అనుకుంటున్నాను. మా హోమ్ మీక్ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సమృద్ధ ప్రీతి ఛానల్. మరి ఇంకా నెక్స్ట్ ఫ్లో లో కలుద్దాం. బై బై. ఎంత బాగుంది డ్రెస్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది ఈ డ్రెస్ చూడండి. కలర్ ఎంత బాగుందో, ఇది డిఫరెంట్ షేడ్ బ్లూ లో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. ఇది బాగా నచ్చింది కాబట్టి ఈ డ్రెస్ కోర్స్ నేను ఇదే ట్రై చేశాను, మీకు కూడా చూపించాను కదా. సో మరి ఇంకో నెక్స్ట్ డ్రెస్ వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో చూడండి అంతా.